హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బుట్టుబొమ్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈరోజు వీకెండ్ కదా, మేము ఇంట్లో ఏమేమి చేసుకున్నామో మీకు ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. ఈ కరోనా వల్ల మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంకా అంతే కదా, అందరం ఇంట్లోనే ఉంటున్నాం కదా. మరి ఇంట్లో ఉండి ఏమేమి చేసాము మేము, ఎట్లా టైంపాస్ చేస్తున్నాము? ఆఫ్కోర్స్ మా ఇంట్లో బేబీ ఉంది కాబట్టి మాకు అట్లా టైం గడిచిపోతుంది. సో ఇంకా ఏమేమి చేసాము, ఏమేమి అంటే కొన్ని పిండి వంటలు అలా కూడా చేసింది మమ్మీ. ఇన్ని రోజులు మాకు టైం దొరకలేదు, ఇప్పుడే టైం కొంచెం దొరుకుతుంది, వాడు మంచి పడుకుంటున్నాడు. సో అందుకని మేము ఏమేమి వెరైటీస్ చేసుకుంటున్నాము ఇంకా అండ్ స్పెషల్స్ ఏం చేసాము అన్నీ వీడియోలో చెప్తాను. సో బేబీతో కూడా మాకు అది బేబీతోనే టైంపాస్ అయిపోతుంది మాకు. సో ఇంకా మాకు బేబీతో బేబీకి మార్నింగ్ ఏమేమి చేస్తాము, ఏమి మసాజ్ అండ్ స్నానం చేయించడము ఇంకా అవన్నీ కూడా మీకు ఎలా చేస్తారు ఏంటి అనేది. సో పెద్దవాళ్ళకి బాగా తెలుస్తాయి కదా మనకన్నే, మీరు కూడా ఏదన్నా మిస్ అవుతుంటారు, అందుకని నేను ఆ వీడియోలో చెప్తాను. సో మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదామా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మా బాబుది మసాజ్ అయిపోయింది, ఇప్పుడే మమ్మీ మసాజ్ చేసింది. సో మసాజ్ అయ్యాక అలా స్పాడిల్ చేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలా ఉంచేస్తాము. ఉంచేసాక తర్వాత మా బాత్ చేపిస్తాము. సో మమ్మీయే చేపిస్తారు. సో బాత్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయాక మధ్యాహ్నం సండే కదా, ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. సో నేనే చేశాను, మీకు ఆల్రెడీ నేను ఆ వీడియోలో ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను. సో చూడని వాళ్ళు ఉంటే వీడియో చెక్ చేయండి. సో రెసిపీ అంతా వీడియో అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ. అలా బిర్యానీ చేశాను అండ్ మమ్మీ కొంచెం బిర్యానీ తిన్నారు. సో మమ్మీ కోసం చికెన్ కర్రీ కూడా చేశాను. సో అలా ఆఫ్టర్నూన్ బిర్యానీ అండ్ చికెన్ తిన్నామండి. సో మా హస్బెండ్ తింటున్నారు అండ్ మేము ఈ మధ్య అన్నీ ఇంకా ఇంట్లో ఉంటూ అన్ని పాత సినిమాలన్నీ కవర్ చేస్తున్నాము. అప్పుడు పాత సినిమాలు కామెడీ సినిమాస్ ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నాము. ఇప్పుడు చూస్తే భలే అనిపిస్తున్నాయి. సో మేము ఇప్పుడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మూవీ చూస్తున్నామండి. సో తర్వాత లంచ్ తర్వాత మమ్మీ ఇంకా ఇది గారెప్పలు చేయడానికి చేయడం స్టార్ట్ చేసింది. సో దానికి కావాల్సినవి మీకు చూపిస్తాను. ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి, తర్వాత సాల్ట్, జీలకర్ర అండ్ చిల్లీ అండ్ గార్లిక్ ఇవన్నీ మిక్సీలోకి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేశాక అండ్ పీనట్స్ తీసుకోవాలి కొన్ని. శనగలు కూడా ఒక 10 మినిట్స్ అలా వాటర్లో నానబెట్టాలి శనగపప్పుని. సో ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి బియ్యం పిండికి. ఫస్ట్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వుల తర్వాత మనం ముందుగా చేసుకున్న మిక్చర్ అది యాడ్ చేసుకోవాలి అండ్ పీనట్స్, పల్లీలు, శనగపప్పు. ఇంకా గ్రీన్ చిల్లీ అది మిక్స్. ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి, అప్పుడు పిండి మన చేతికి అంటదు, అందుకని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఒకసారి. సో ఇక్కడ మేము కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నామండి పిండి, ఒక 800 గ్రామ్స్ వరకు తీసుకున్నాము. ఇంకా దీంట్లో స్లోగా హాట్ వాటర్ యాడ్ చేస్తూ కలపాలి. సో ముద్ద ముద్దలు రాకుండా హాట్ వాటర్ మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. అలా అలా కలిపి
పిండిని ఫైనల్ గా మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి ఇలా చేసుకోవాలండి. కలిపాక ఆయిల్ హీట్ చేయాలి. ఇంకా మనం చిన్నగా ఇలా వేసి చూసాం అనుకో, ఇట్లా మునుగులు వస్తే ఆయిల్ హీట్ అయినట్టు అండి. తర్వాత ఉల్లల్లాగా ఉండల్లాగా కట్టుకొని ప్రెస్ పైన మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి టూ సైడ్స్. చేసుకొని దాన్ని ఇంకా గోలించడమే అండి. చూడండి, మా డాడీ హెల్ప్ చేస్తున్నారు, ఇంకా నేను మా హస్బెండ్ మా బాబుని చూసుకుంటుండే. సో మమ్మీ చేస్తుంటే మా డాడీ గోలిచ్చారు. సో అలా ప్యాన్లోకి మెల్లిగా కింద నుంచి అలా మెల్లిగా వేసుకొని ఇంకా దించేసుకోవడమే అండి. కొంచెం రెడ్ కలర్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం గోలించుకోవాలి. గోలించుకొని కాసేపు ఇట్లా పక్కన పెట్టుకొని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మా వీకెండ్ అలా అయిందండి. మరి మీ వీకెండ్ ఎలా అయిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.